ఇవాళ పార్టీకి ఇంత మంది రావడానికి కారణం మీ పాట వినాలనే. థాంక్యూ. రమ్మల చెక్క ఏ ఊపులో ఉందే ఆ ఊపులో ఈ దీపాలు దీపాలు చూస్తా ఉంటే మా ఊరు అమ్మూరు గతంలో ఉందే. లౌడ్ స్పీకర్ అరిచావంటే ఈ ఒరిజినాలిటీ బయటపడి నీకు ఇచ్చే ఉద్యోగం కూడా అయిపోయి అయితే నేను అలాగే బాధ పెట్టేస్తా. ఈ పల్లెటూరు బయటపడి బయటపడిందంటే మన ఇద్దరిని ఉతికేస్తా. ఎక్కడ బట్టి కొట్టొస్తుంది కరకరం ఉద్యోగం మీ ఇంట్లో నేను ఉతికినట్టుగా ఇక్కడ నేను రోజు ఎవరు ఉతకడా నన్ను ఉతకడమా ఎవరికంత ధైర్యం పదా. అన్నీ తీసుకోకూడదు ఒక్కటే తీసుకోవాలి. మిస్టర్ కిషోర్ నీ ప్రోగ్రాం ప్రారంభించాలి. మైకోలో ఉన్నాను మన్నించాలి మనసులే. అలాంటి కుదరదు నువ్వు పాడాలి. పాడమంటూ పాడేది పాట కాదు. నీ పాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు నువ్వు పాడు. ఐ డోంట్ సింగ్ కావాలంటే నేను గాన కోకిల్ని కాదు మా ఊళ్ళో గాన కాకి
ఏదో ఒకటి కూసేరా వీడని నేనేమన్నా కొడు పుంజునా అబ్బాయి నవల కాదు పాడు రమ్మలేను పాడాలి బాల్యంరా జాతీయ గీతం వేమన శతకంలోని పద్యం ఏదో ఒకటి పాడేవనుకో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మెచ్చుకుని నీకు ఉద్యోగం ఇచ్చేస్తారు నిజంగా ఉద్యోగం ఇచ్చేస్తారా గ్యారంటీ డబుల్ గ్యారంటీ నమస్కారం మేనేజర్ గారు ఈయన గారు ఇక్కడ మేనేజరా నిన్న పార్టీలు చూసి దొంకలు పట్టేవాడనుకున్నాను షట్ అప్ కనకరావు ఈ జోహర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చావు ఇది నా క్వశ్చన్ మీ ఆన్సర్ ఏంటి ఆ డాన్సర్ తర్వాత గానే ముందు నేను చెప్పేదనండి నేనేం జోకని పప్పుని కాదు నా పేరు రావు మా ఇంటి పేరు కత్తుల మా పేరు భీమన్న మా తాత పేరు ధర్మన్న మా ఊరి సింతపల్లి ఆయన ముందు నుంచి ఎనకే ఏబీసీలు ఎనక నుంచి ముందుకు ఏకతాటిగా చెప్పేయగలరు తీర్ శాసనం తల్ల కిందులుగా వేయగలరు నాకు చదువు చెప్పింది ఎవరు అనుకున్నారు చెప్పండి ఎవరు అనుకున్నారు అనుకోవడానికి నాకేం తెలుసు మా లడ్డు చదువే కాక పత్ని వెళ్లే ముందు మూడు నిధులు చెప్పాడు అవి ఏంటనుకున్నారు ఏంటనుకున్నారు నేనేమీ అనుకోలేదు అదేంటంటే ఒకటి పరాయి సొమ్మును పరాయి ఆరదాన్ని కన్నెత్తి చూడకూడదు రెండు ఎవడు ఉప్పు తింటామో ఆడి మీద విశ్వాసంగా ఉండాలి మూడు అన్యాయానికి తలగకూడదు ఇవి మా లడ్డు తాత చెప్పిన సూత్రాలు అసలు మా లడ్డు తాత మాట అంటే సద్దున్న మూట అంటే పులిహేర మూట కాదు మీ మూటలా ఉంచండి ముందు నా మాట వినండి పట్నం వచ్చావు కదా భాష ఎలా ఉంటే బాగుంటుందా నీకు ఇంగ్లీష్ ఏమైనా వచ్చా అది నా క్వశ్చన్ మీ ఆన్సర్ ఏమిటి సార్ వెన్ దెర్ ఈజ్ ఎ క్వశ్చన్ దెన్ దెర్ ఈజ్ ఆన్సర్ ఆన్సర్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్ క్వశ్చన్ ఇస్ నాట్ ఎ ఆన్సర్ ఆన్సర్ బికమ్ ఎ క్వశ్చన్ క్వశ్చన్ బికమ్ ఎ ఆన్సర్ సార్ ఇన్ ది 1900 సౌండ్ సో పుట్టిసినోడు ఆస్కర్ సపరేట్ ఆంధ్రా దట్ ఈస్ విచల్ ఆంధ్రా దట్ ఈస్ స్టూడియో ఆంధ్రా నెహ్రూ సెట్ నో పాసిబుల్ పుట్టిసినోడు సెట్ ఎస్ పాసిబుల్ నో పాసిబుల్ ఎస్ పాసిబుల్ ఎస్ పాసిబుల్ నో పాసిబుల్ బికమ్ క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్ క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్ పుట్టిసినోడు డైడ్ నెహ్రూ సెట్ ఎస్ పాసిబుల్ అబ్బా సార్ ఇన్ ది 1900 సౌండ్ సో తెలంగాణ పీపుల్ ఆస్కర్ సపరేట్ తెలంగాణ ఢిల్లీ సెట్ నో పాసిబుల్ పీపుల్ సెట్ ఎస్ పాసిబుల్ నో పాసిబుల్ ఎస్ పాసిబుల్ ఎస్ పాసిబుల్ నో పాసిబుల్ క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్ క్వశ్చన్ పాట్ 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 పుట్టిసినాను అగైన్ డైట్ ఢిల్లీ పీపుల్ సెట్ నో ఎస్ పాసిబుల్ విశాల్ ఆంధ్రా డైట్ నాట్ సార్ ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ ఐ కెన్ వాచ్ ఇంగ్లీష్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఐ కెన్ ఈట్ ఇంగ్లీష్ ఐ కెన్ డూ ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ ఇస్ ఎ ఫన్నీ లాంగ్వేజ్ క్వశ్చన్ ఇస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్ ఆన్సర్ బట్ సార్ సార్ నా ఇంగ్లీష్ కు మరో క్వశ్చన్ ఉన్న పడతారా ఇంకేం కొడతారు మీ ఇంగ్లీష్ లో తల బొట్టు కట్టి వాచిపోతుంది షట్ అప్ అండ్ గెట్ అవుట్ సార్ అయితే నాకు ఉద్యోగం ఖాయమైనట్టేనా సరకరావు ఇక్కడ ఇంగ్లీష్ తో మద్దతు చేసే ఉన్నారు ముందు త్వరగా బయట తీసేయండు ఉద్యోగం క్వశ్చన్ లేదు వెన్ దెర్ ఇస్ అ క్వశ్చన్ దెన్ దెర్ ఇస్ ఆన్ ఉద్యోగం ఇచ్చేసా హలో ఎస్ సార్ కొత్తతనా ట్రైనింగా ఓకే సార్ అంతా వివరంగా చెప్తాను ఓకే నమస్కారం మేడం గుడ్ మార్నింగ్ వీడు రాము ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో పాస్ అయ్యాడు మనిషి చాకు పనికి మాత్రం బాకు ఏంటి ఏంటి అలా స్టిల్ ఫోటోలా బిగిసిపోయారు మీరు ఉద్యోగం కోసం వచ్చారా అవునండి ఈ ఉద్యోగం ఎందుకండి మీరు చాలా బాగా పాడతారు పాటతో పాటు సాపాడు కూడా కావాలిగా పాటు పడితే తప్ప సాపాడు దొరకదు నిజేనండి రండి మీకు విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను ఇదేనండి మీ సీటు సీటు పత్తి చూస్తే బ్రహ్మాండంగా ఉంది వినాయకుల సీట్లు కూర్చోడు ఏంటండి ఏ సీట్ చెప్పండి అటు చూడండి ఆ నంబర్ ఉన్న బోర్డుని గమనిస్తూ ఉండాలి ఏ నంబర్ మీద లైట్ వెలిగితే ఆ నంబర్ గదికి వెళ్ళాలి ఆ గదిలో ఉన్న కస్టమర్ ని చాలా మర్యాదగా ఏమండి ఏం కావాలి అని అడగాలి పిలుస్తున్నాడు నిజంగా ఆ గదిలో ఉన్న మనిషి 420 బాబతే రండి ఎలా మాట్లాడాలో చూపిస్తాను Yes, come in. Hey, what a good day. బజర్ నొక్కితే బేర్ర వస్తాడు అనుకున్నాను కానీ అందాల చందమావ భూమి మీదకి దిగి వస్తుంది అనుకోలేదు చూశారుగా ఏం కావాలో చెప్పండి ఏం కావాలా నీ దగ్గర ఉన్నది ఏదైనా కావాలి అన్నీ ఇస్తానంటే మరీ ఆనందం ఇస్తావా మిస్టర్
నీకు ఇదివరకే చెప్పాను, కాస్త సభ్యతగా మసలుకోమని. నాకు సంబంధించిన వరకు మీరు ఒక నంబర్ 420, దట్స్ ఆల్. నేను పనిచేసేది హోటల్ కానీ మీ దగ్గర కాదు, అండర్స్టాండ్? నువ్వు నాకేమీ ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇచ్చేది మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇది కొ బంగారు కాదు. మీకు నాలాంటి చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళలో ఎవరికైనా ఇవ్వండి, సంబరపడతారు. ఇదిగో 420 జంబల కడ పంప. నీ కప్ప చెల్లెలు లేదనుకో నీ అమ్మకి, నీ అమ్మ లేదనుకో అమ్మమ్మకి, ఆవిడ లేదనుకో నీ నాయనమ్మకి చచ్చేంత వరకు నీ పేరు చెప్పుకుని సంతోషిస్తుంది. ఇదిగా నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో ఓ మాట అంటారు, అదేమిటి తెలుసా? ఏమిటో ఆయ్ దొంగ నా కొడుక అని. అదండి ఈ గది నీతో ప్రత్యేకంగాను జాగ్రత్తగానే చూసుకోవాలి. సదియా అంటే ఈ గది ఎవరితో గొప్ప అయిందన్నమాట. అవును, మనలాంటి వాళ్ళందరికీ అన్నం పెట్టే గొప్ప అయింది యజమాని రాజబాబు గారు. యజమాని కదా అంటే దేవుడు మందిరం లాంటిదని లెక్క. ఆయన గదిని జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి? ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మనకు అన్నం పెట్టి ఆయనకి నా ప్రాణమే ఇస్తాను. అవును, ఎంతకీ ఆయన ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. అదిగో అదే ఆయన ఫోటో.